చిన్నశంకరంపేట మండల కేంద్రంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ రాజేశ్వరరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ రాజురెడ్డిలు ప్రారంభించారు. అనంతరం పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, సర్పంచ్ రాజురెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ రైతులు దళాలను నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, కాబట్టి రైతులంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తాము పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని ఈ సందర్భంగా రైతులకు సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 1888 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 1868 రూపాయలు క్వింటాల్కు చెల్లించడం జరుగుతుందన్నారు. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు, వ్యవసాయ అధికారి శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీరెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, వార్డు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంకరంపేట మండల కేంద్రంలో మరి ధాన్యం కొనుగోలు కేంద్రం మరి ముఖ్యంగా మరి రైతులు అతివృష్టితో చాలా నష్టపోయారు. మరి కేసీఆర్ ముందుగానే చెప్పారు సన్నరకం రాష్ట్రం మొత్తం పెట్టమని. మరి కేసీఆర్ మాట వరకు రైతులందరూ కూడా సన్నరకం పెట్టారు. మరి విపరీతమైన పెట్టుబడి ఖర్చు జరిగింది కాబట్టి మరి కేంద్ర మద్దతు ధరతో పాటు రాష్ట్ర మద్దతు ధర కూడా ఒక క్వింటాల్కు 500 పెంచి రైతులను ఆదుకోవాలని మరి రైతుల తరపు నుంచి మేము కోరుకుంటున్నాము. అయ్యేంత వరకు అంటే గింజలు మొత్తం కంపెనీ అయ్యేంత వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేస్తాయి కాబట్టి రైతులందరూ ముఖ్యంగా బయట వ్యాపారులకు అమ్మద్దు. ఒకవేళ వ్యాపారులు గవర్నమెంట్ నిర్ణయం చేసిన రేటు కన్నా ఎక్కువ రేటు పెడితే అమ్ముకోవడానికి అవకాశం ఉంది, అమ్ముకోండి, మాకు అభ్యంతరం లేదు ప్రభుత్వ పరంగా. కానీ తక్కువ రేట్లకు అంటే మేము పెట్టే రేటు కన్నా 100, 200, 300 తక్కువ అమ్ముకుంటూ రైతు నష్టపోవద్దని ప్రభుత్వ ఉద్దేశం మేరకు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రైతులందరూ తప్పకుండా ఇదే సెంటర్ తీసుకొచ్చి అమ్ముకోవచ్చు కోవడమైంది. అదే కాకుండా కొళ్ళు తారు లేకుండా మ్యాచర్ పర్సంటేజ్ కూడా 17కి తక్కువ ఉండేటట్టు దాదాపు 14, 15, 16 వచ్చే విధంగా చూసుకొని తీసుకొచ్చినట్టయితే ఇమీడియట్లీ జోక్కొని మీకు 72 గంటలలో మీ యొక్క అకౌంట్లో అమౌంట్ కూడా జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు పెట్టడం జరిగిందో అక్కడనే రైతు వారి యొక్క ధాన్యాన్ని అమ్ముకోవడం జరగాలి. దళారుల బారిన పడద్దు. దళారులు ఈరోజు మరి మార్కెట్లో చూస్తూ ఉన్నాం 1300, 1400 చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ అవకాశాన్ని చూసుకొని అవకాశం మీదుగా వారు రేటు నిర్ణయిస్తూ ఉన్నారు. రైతు ఎవరు కూడా మోసపోవద్దు. కొద్దిగా ఓపికతోని కొనుగోలు కింద తీసుకొచ్చి మనకున్న మద్దతు ధర ఏదైతే ఉందో 1888 రూపాయలు, 1868 రూపాయలు ఈ ధరకే తీసుకోవాలి. ఈ ఇక్కడ కొనుగోలు కేంద్రం కూడా రావడంతో ఏర్పాట్లు చేయడంతో అంతటా రాష్ట్రంలో చేయడంతో రైతులకు మేలే జరిగింది. ఇప్పుడు కూడా అదే మేలు మళ్ళీ జరుగుతుంది కాబట్టి ఒక పద్ధతితో ఇప్పుడు ఏఓ గారు చెప్పినట్టు, ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా పద్ధతిలో ఏదైతే తాళు లేకుండా మాయిచర్ కానీ అవన్నీ చూసుకొని తీసుకొస్తే పెడితే ఉంటుందో చెప్పాలి. ఆ విధంగా రైతులను మోటివేట్ చేసి వ్యవసాయ శాఖ కూడా అందరూ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చొరవ తీసుకొని రైతులకు మేలు చేయాలని చెప్పి ఈ సభ అందరి తరపున నేను కోరుతా ఉన్నా రైతులందరూ.